ఏ ప్రభుత్వం స్థాపించి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వేదిక పైన ఆసీనులై ఉన్న అనుభవజ్ఞులు, అపరిమితమైన మేధా సంపత్తు, నాయకత్వపు లక్షణాలు పుణికిపుచ్చుకున్న కలిసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, 4 సార్లు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా చాలా సమర్థవంతంగా అలయన్స్ని ముందుకు తీసుకెళ్ళి విజయానికి కీలక పాత్ర వహించిన శ్రీమతి మేడం పురంధేశ్వరి గారికి, తెలుగుదేశం అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్, అత్యధిక మెజారిటీతో గెలిచిన శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. నందరూ చెప్పేవాళ్ళు స్టేట్లో ఎక్కువ మెజారిటీ నీకు వస్తుంటే నేను వినేవాడిని, కానీ నాకు అర్థమైంది అంటే అది గెలుపు ఆయన వల్ల సాధ్యం. అందుకే మనస్ఫూర్తిగా ఆయనకి నా కంగ్రాచులేషన్స్ చెప్తాను. గెలుపు మెజారిటీ ఎవరిదని కాదు, కానీ సరైన వ్యక్తికి సరైన గెలుపు వచ్చినప్పుడు అది ఎంత ఆనందంగా ఉంటుందో నాకు పల్లా శ్రీనివాస్ గారిని చూస్తే అనిపిస్తుంది. ఆయన గెలుపు నాకు నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది, అంత భారీ మెజారిటీ. ఈ 100 రోజులు పూర్తి చేసుకున్నామంటే ఇది ఒక సరిగ్గా మీరు నన్ను చంద్రబాబు గారిని, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఆ రోజున ఆయన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టి రాజమండ్రిలో పెట్టినప్పుడు, ఇక్కడ మన విజయవాడలో ఉన్నప్పుడు ఆయన మద్దతుగా నేను వస్తే ఆ రోజున నన్ను ఆపితే నేను ఆ రోజున ఒకటే మాట చెప్పాను అందరికీ, అప్పుడు నా అధికారులందరికీ, సరిగ్గా మీకు 6 నెలల్లో ప్రభుత్వం మారిపోతుంది, మీరు వెయిట్ చేయండి. అది అహంకారంతో గర్వంతో చెప్పు, చాలా విసిగిపోయాం. మన విజయం ఇదే కూతవేట దూరంలోని ఇప్పటం గ్రామంలో జనసేన సభ పెట్టి వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వం అని ఒక ప్రతిపాదన చేసినప్పుడు దాని వెనక తెలివితేటలు కానీ వ్యూహాలు కానీ ఏమి లేవు. ఒకటే ఒక లక్షణం ఏంటంటే లోపల గుండెల్లో రాష్ట్రం బాగుండాలి, విభజన దగ్గర నుంచి నలిగిపోతా వచ్చాం బాగుండాలని ఒక్క బలీయమైన కోరిక తప్ప ఇంకేం లేదు దాని వెనక. కానీ అది సాధించడానికి ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నాం, అసలు జరుగుద్దా లేదా, ఒప్పించగలమా లేదా, ఎన్ని పడి 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 కింద పడి మీద పడి ఈ రోజున ఇక్కడ గెలిచిన గౌరవ సభ్యులందరూ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అద్భుతమైన మెజారిటీతో గెలిచారంటే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని ఒక్క ఆకాంక్ష, ఒక్క బలమైన నమ్మకం, చంద్రబాబు గారి నాయకత్వం, సమర్థత, ఈ దేశాన్ని 3వసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టి ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోదీ గారి నాయకత్వాన, పురంధేశ్వరు ఆయన దిశానిర్దేశంతో పురంధేశ్వరు గారి నాయకత్వంతో తెలుగుదేశం నాయకులని చాలాసార్లు చెప్పాను, వాళ్ళందరి సమిష్టి కృషితోటి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాం. నాకు చాలాసార్లు అనిపించాయి, ప్రతిసారి ఏం చెప్పాను రోడ్ల మీదకి వెళ్తున్నప్పుడు, మీరు గెలవరండి, ఇప్పుడున్న వైసీపీ గెలుస్తుంది, మీరు గెలవరు. ప్రతిరోజు బయట వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు, మనతో పాటు పక్కన ఉండేవాళ్ళని చెప్పేవాళ్ళు మాట. అసలు నమ్మకం ఉన్నది ఎవరికి అంటే, అసలు చెక్కు చెదరని గెలుస్తున్నాం కొడుతున్నాం నెగిటివ్ థాటే ఉండకూడదు, 170కి 160 కొట్టాలన్న మొదటి రోజు నుంచి చెప్పింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్నమాట. మనం అనుకుంటున్నాం చేస్తున్నాం, చాలా జాగ్రత్తగా ఉంటారు, వ్యూహాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఎక్కడా కూడా ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది
కించిత్తు అధైర్యం లేదు, భయం లేదు ఆయన దగ్గర. అంటే ఆయనకి ఆయనకున్న అపారమైన అనుభవం నేను ప్రత్యక్షంగా చూశాను, జాతీయ స్థాయిలో చూశాను, ఆయన రాజమండ్రిలో ఉన్నప్పుడు చూశాను. అసలు ఈయనకి నేను ఒకటి అనుకున్నాను లోపల కొంచెం, అంటే ఈయనకి ఏమి జరిగినా అసలు భయం అనేది ఏ క్వశ్చన్ లేదు ఈయనకి. అంటే ధైర్యం తప్ప నాకు చాలా చాలా ఆనందం వేసింది. అంటే ఒక వ్యక్తి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, నిస్సత్తవతో అయిపోయినా, కుటుంబ సభ్యులను కించపరిచినా, ఎన్ని రకాలుగా ఆయన్ని అవమానాలకు గురి చేసినా, క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలకి ఆయన్ని బలి చేసి ఆయన లోపల పెట్టి ఎవరో అధికారులు చేసిన దానికి దానిపైన చెలవులు పలువులు కల్పించి ఆయన పెట్టి ఆయన ఇబ్బంది పెడితే, ఆ రోజు నేను కలిసినప్పుడు అనిపించింది అసలు ఆయన గుండెల్లో చెక్కు చెదరలేదు ఆయనకి అని. ఒకటే ఒక మాట అన్నారు, దిస్ ఈజ్ వే ఆఫ్ లైఫ్, పాలిటిక్స్ అది ఇట్లాగే ఉంటుంది, మనం భరిస్తాం ముందుకెళ్ళడమే. నాకు అనిపించింది నేను ఆయన అలాంటి వ్యక్తి పక్కన ఉండి అడ్మినిస్ట్రేషన్ ఒకటి నేర్చుకోవడం, కష్ట సమయంలో అసలు ఎలా ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఒడిదుడుకులు పొలిటికల్ ప్రాసెస్సే ఒడిదుడుకులు ఉంటుంది, వ్యక్తిగతమైన దాడుల దగ్గర నుంచి కుటుంబ పరంగా అన్ని రకాలుగా, కానీ అట్ని తట్టుకొని అసలు ఎవరన్నా ఊహించలేం కదా. ఒక 53 రోజులు ఆయన్ని పెట్టి అలా ఉంచితే నన్ను షూటింగ్లు చేయమంటే నేను చేయలేకపోయాడి, తప్పు సంకేతాలు వెళ్ళిపోతాయని నేను డేట్స్ ఇచ్చినా కూడా నేను ఆపేసాను ఆ రోజున. ఎందుకంటే ఆయన అంత సఫర్ అవుతా అని ఉంటే నేను బయటికి వెళ్ళి షూటింగ్ చేయడం కూడా నాకు ఇబ్బంది అనిపించేస్తుంది. నా ప్రొడ్యూసర్ చెప్పాను క్షమించి, రెండు చేతులు క్షమించమని చెప్పాను ఆ రోజున, తప్పట్లేదు నాకు రాష్ట్ర ప్రజల కోసం మారాలి ప్రభుత్వం, అందుకని చేస్తాను, దయచేసి మీరు అర్థం చేసుకోండి అని. అంత నేను చేయగలిగానంటే ఆయన తట్టుకున్న విధానం నన్ను కూడా ఎంతో కొంత ఒక చేయూతనిచ్చేలా చేసింది. నా స్వార్థం వల్ల వ్యక్తిగతంగా నేను ఎదిగిపోవాలి, నా కోరికలు రాష్ట్రం విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజుకి మనం నలిగిపోతా ఉన్నాం, మనకి తెలంగాణకి, తెలంగాణలో మనం దాదాపు 3వ వంతు ఉన్నాం అభివృద్ధిలో. సంతోషం మన తోటి తెలుగు రాష్ట్రం, ఆనందం. మనం పోటీ పడాలి, ఎదగాలి. ఎదగాలి అంటే అనుభవం, పొలిటికల్ ప్రాసెస్లో అనుభవం ఒకటి చాలా చాలా కీలకమైనది. తెలివితేటలు ఉండొచ్చు, అన్నిటికంటే కూడా అందరినీ సమన్వయపరిచి, అందరినీ ఆకట్టుకోగలిగి, అందరినీ ఒక దారిని పెట్టగలిగి, కొంత మెత్తదనంతో మందలిస్తూ, కొన్నిసార్లు గట్టిగా చెప్తూ, అలాంటి నాయకుడు వెంట ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేయటం నాతో సహా చాలా చాలా నాకు ఆనందంగా ఉంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో డబ్బు లేదు మనకి, రాగానే ఛార్జ్ తీసుకోగానే ఇవన్నీ ప్రోటోకాల్స్ ఉంటాయి, కానీ లోపల ప్రోటోకాల్స్ తగ్గ డబ్బులు లేవు లోపల. అలాంటిది ఆయన రాగానే ఈ 100 రోజుల్లో ఏమి చేశామని కీలకమైన చెప్తే, ఏమైతే చెప్పారో మెగా డిఎస్సీని మేము పెడతాం, భర్తీ చేస్తామంటే 16,437 ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయడం. చాలాసార్లు పెన్షన్ గురించి బాగా మేము మాట్లాడుకుంటామంటే, చాలాసార్లు ఈ దీంట్లో నేను పెన్షన్ బాగా ఎక్కువ చేద్దామని అనుకుంటే, ఎలా సార్ పాసిబిలిటీ అంటే, కష్టంగా ఉంటుంది కానీ మనం పెంచాలి. ఆయనకున్న ఆకాంక్ష కూడా ఏంటంటే, సంపద కొద్ది మంది దగ్గరే ఉండిపోకూడదు, అవి తిరుగుబాట్లు వస్తాయి. ఈరోజున ఆయన నాయకత్వంలో ఈరోజు పొద్దున్న క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకున్నప్పుడు కూడా, ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఒక 100 కోట్లు మూలధనం ఒక కార్పొరేషన్లో పెడితే, మైక్రో మన చిన్న చిన్నపాటి పరిశ్రమలకి, ఔత్సాహికులకి, పారిశ్రామికవేత్తలకి అండగా ఉండటానికి ఒక 100 కోట్లు మూలధనం పెడితే దాన్ని 5,000 కోట్ల వరకు తీసుకురావచ్చు, అలాగే 500 కోట్లు పెడితే దాన్ని 20,000 దాకా తీసుకెళ్లొచ్చనే ఈరోజు ఆయన ప్రతిపాదన చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ చేయాలి అంటే ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని దిశానిర్దేశాన్ని మార్చిన వ్యక్తి. మైక్రో మన మన ఈ విపరీత బలమైన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి, ఎస్సీజెడ్స్ ద్వారా కానీ, అభివృద్ధి కానీ,
అలాగే మన ఇజ్రాయలీకి సంబంధించి ఈ మైక్రో ఇరిగేషన్, ఇది ఇలాంటివన్నీ తీసుకొచ్చి మొట్టమొదటి తీసుకొచ్చిన వ్యక్తి. చాలా సింపుల్గా ఉంటాయి. ఇంకుడు గొంతులు అంటే అది చూడటం చాలా మందికి ఆ టైం హాస్యాస్పదం, ఏంటి గొంతులు తవ్వుకోవడం ఏంటని. ఆయన దార్శనికులు, ఆయన హెడ్ చూడగలరు. దానికి చాలామంది మేధావులతో మాట్లాడాలి. అలాంటి మేధావులతో కూర్చొని వాళ్ళని అర్థం చేసుకొని తనతో పాటు సహచరులను ఒప్పించి ఈ రోజున ఒక ఇంకుడు గొంతులు అనేది మనకి ఒక మన జీవం, మన భాగం, మన ఇంటి నిర్మాణంలో ఒక భాగం అయిపోయింది.